సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయ కలిగిన మా దేవ మీ పిల్లల మధ్యలో ప్రభువ మీ యొక్క విలువైన జ్ఞాన సంగతులు వినిపించడానికి నిలువబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి విత్తబడుతున్న ప్రతి మాట మీ పిల్లల హృదయాలలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త విధములైన కృపతో మీ పిల్లలందరిని నింపమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, సర్వకృపానిది అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మానవులుగా మనల్ని సృజించి ఈ లోకానికి పంపించి నేటికి మనకి తోడుగా ఉండి నీడగా ఉండి నడిపిస్తున్నాడు. చాలామంది ఎక్కువగా నా ఇష్టం అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. నా ఇష్టం ఆ పదమే ఈరోజు ప్రపంచాన్ని దేవుడికి దూరం చేసింది. ఎక్కడ చూసినా సరే, వాళ్ళు ఏ పని చేసినా సరే, వాళ్ళు అనేటువంటి మాట నా ఇష్టం అంతేనా? నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చినట్టు బతుకుతా. ఎప్పుడైతే నాకు నచ్చినట్టుంటా, నాకు నచ్చినట్టు చేస్తా, నాకు నచ్చినట్టు బతుకుతా అన్న మాటలు మానవుని నోటి వెండి వస్తున్నాయో, అడ్డు అదుపు లేని జీవితానికి, భయం భక్తి లేని జీవితానికి తెరతీస్తున్నాయి. నీతి మార్గం నుంచి వైదొలిగిపోవడానికి కారణమవుతున్నాయి. తప్పులు సరిదిద్దుకోవాలన్న ఆలోచన రాకుండా చేస్తున్నాయి. పడిపోయిన స్థితిలోనే ఉండేలా చేస్తున్నాయి. నిలబడడానికి ఆస్కారం లేకుండా చేస్తున్నాయి. చివరికి బాధాకరంగా తమ జీవితాన్ని ముగించుకునేటువంటి దుస్థితికి చాలామంది పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అందరూ వెళ్ళిపోవడానికి కారణమవుతున్నాయి. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అని మనిషి అనుకుని తప్పు చేస్తున్నాడు. ప్రియులరా, ఒక ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడుగుతాను. నా ఇష్టం అన్న పదం మన పుట్టుక దగ్గర పనికొస్తుందా చెప్పండి? మన పుట్టుక దగ్గర నా ఇష్టం అన్న పదం పనికొచ్చిందా? పనికొచ్చిందా? రాలా. అంటే మన ఇష్టం మన పుట్టుకలో ఉందా? ఉందా? లేదు. ఇక రెండోది, మన ఆకార నిర్మాణం విషయంలో మన ఇష్టం ఏమైనా ఉందా? నేను ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత లావు ఉండాలి, ఏ రంగులో ఉండాలి, నా ముక్కు ఎలా ఉండాలి, నా నోరు ఎలా ఉండాలి, నా చెవులు ఎలా ఉండాలి, ఈ డిజైనింగ్ వెనక ఏమైనా మన ఇష్టం పనికొచ్చిందా? పనికొచ్చిందా? అసలు మన ఇష్టం ఉందా డిజైనింగ్ వెనక? లేదు. నువ్వు ఎలా ఉండాలో అనుకుని నువ్వు పుట్టలా. ఇంకా మూడో పాయింట్, ఎవరి కడుపు నుండి పుట్టాలో మన ఇష్టమేమైనా ఉందా? అలా అనుకుంటే అందరూ డబ్బులు నుండి కడుపునే పుట్టాలనుకుంటారు, అందరూ సెలబ్రిటీల కడుపును పుట్టాలనుకుంటారు, అందరూ రాజకీయ నాయకుల కడుపును పుట్టాలనుకుంటారు. అలా కాదు కదా, మనం ఎవరి కడుపున పుట్టాలో కూడా మన చేతుల్లో ఏమీ లేదు. మనం గమనిస్తే ప్రియమైన దేవుని ప్రజలరా, మన పుట్టుక వెనుక కానీ, మన నిర్మాణం వెనుక కానీ, మన జీవితం వెనుక కానీ మన ఇష్టం అనేది లేదు. మన ఇష్టం లేకుండానే భూమి మీదకి వచ్చాం. మన ఇష్టం లేకుండానే అమ్మ కడుపులో శరీరాన్ని తెచ్చుకున్నాం. మన ఇష్టం లేకుండానే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. మరి ఎవరిష్టంతో జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పండి? ఎవరిష్టంతో జరుగుతున్నాయి? దేవునిష్టంతో జరుగుతున్నాయి. దేవునిష్టంతో సమస్తమూ జరుగుతున్నప్పుడు మానవుడేమంటున్నాడంటే, నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా అంటున్నాడు. ఇదేమన్నా బాగుందా? బాలేదండి. నిన్ను నువ్వు కలుగు చేసుకుంటే నీ ఇష్టం అని చెప్పు, నిన్ను నువ్వు సృష్టించుకుంటే నీ ఇష్టం అని చెప్పు. కానీ నిన్ను నువ్వు సృష్టించుకోలేదు, నిన్ను నువ్వు కలుగు చేసుకోలేదు. ఈరోజుకి మానవుడు ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాడో తెలుసా? ఈరోజుకి మానవుడు దేవుని మీద ఆధారపడే బతుకుతున్నాడు. దేవుడు అన్న పదం లేకపోతే, ఆ శక్తి లేకపోతే ఈ సృష్టిలో ఏదీ లేదు. ఇది సత్యం. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అనంతమైన విశ్వంలో. ఆకాశం వైపు చూస్తుంటే ఈ ఆకాశాలకు ఆవల ఏముందో కూడా ఎవరికీ తెలియదు. అదంతా ఒక శూన్యం. ఆ శూన్య మండలంలో మన భూమి వేలాడుతుంది.
ఆ శూన్యంలో మన భూమి ఉంది. ఆ పైకి వెళ్ళిపోతే ఏముందో, అసలు ఈ విశ్వ పంచులు ఎక్కడున్నాయో, ఆ నక్షత్రాలు ఆకాశంలో వేలాడుతున్న కోటాను కోట్ల నక్షత్రాలు భూమి కంటే దాదాపుగా 13 లక్షల రెట్లు పెద్దగా ఉన్నాడని చెప్తున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, అనంతమైన ఈ నక్షత్ర మండలాలు, వీటన్నిటిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మానవుడు తెలిసింది, మానవుడికి తెలిసింది 1% కూడా కాదు. 1% కూడా మానవుడికి పూర్తిగా తెలియదు విశ్వం గురించి. అలాంటి అనంతమైన అతిపెద్దదైన విశ్వంలో మన భూమి ఎంతో తెలుసా? ఒక చిన్న నలుసు లాంటిది. భూమే ఒక చిన్న నలుసు లాంటిది అయితే ఆ భూమి మీద మన బతుకులు ఎంత? మన బతుకులు ఎంత? ఇంకా నలుసు కంటే హీనమైన బతుకులు మనవి. అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు కీర్తనకారుడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అంటాడు. అర్థమైందా? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? అసలు మానవుడి బతుకు ఎంత? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరంతా. ఇంత చిన్న జీవితం కలిగినటువంటి మానవుడు ఆ దైవశక్తి వలన నడిపింపబడుతూ అపోస్తలుల కార్యాల్లో స్పష్టంగా ఒక మాట చూద్దాం. ఒకసారి చూడండి అపోస్తలుల కార్యాలు. అందరు బైబిల్ తెచ్చుకున్నారా లేదా? సభకొచ్చే ఉద్దేశం ఉంటే బైబిల్ తెచ్చుకుంటారు, మరి ఇంకే ఉద్దేశంతో అయినా వస్తే బైబిల్ తెచ్చుకోరు. మరి మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో మీకే తెలియాలి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నేటికి మానవాళికి దేవుడే తోడుగా ఉన్నాడని, నేటికి మానవాళిని నడిపిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, కాపాడుతున్నవాడు దేవుడేనని, ఆయన తప్ప మానవాళికి మరో దిక్కు లేదని ఎంతో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు లేఖనాలలో సెలవిచ్చాడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఆకాశము నుండి ఏంటి? వర్షము అన్నాడు. ప్రభుత్వాలు ఏమైనా కురిపించగలవా వర్షాన్ని? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అనుకుంటాను మేఘమదనం అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, వర్కౌట్ అవలా. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ వర్కౌట్ అవలా. అంటే కృత్రిమ వర్షాలు కురిపిద్దామని, కృత్రిమంగా వర్షాలు కురిపిద్దామని ప్రభుత్వం ప్లాన్ చేసినప్పటికీ ఏమవలా? వర్కౌట్ అవలా. ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. మేఘమదనం అన్నారు. మరి వర్షం కురవాలంటే ఎవరు కురిపించాలి? దేవుడే కురిపించాలి. వర్షం కురవకపోతే పంటలు పండవు. అంటే పంటలు పండాలన్నా దానికి కారణం ఎవరు? దేవుడే. అదే చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా చూడండి. అంటే అలవాటు పడిపోయిన వల్ల మనకి ఎలా ఉంటుందంటే ఎవడి కోసం గురుస్తుందిలే వర్షం అన్నట్టు ఉంటుంది. అలవాటు పడిపోయినందుకు ఎవడి కోసం పండుద్దిలే భూమి అన్నట్టు ఉంటుంది. మరి అలవాటు పడిపోయాం అనుభవించడానికి మనం. అలవాటు పడిపోయాం కాబట్టి వింతగా అనిపించదు, విచిత్రంగా అనిపించదు. కానీ కొంచెం సీరియస్గా మనసు పెట్టి ఆలోచించాం అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. కరువు వచ్చినప్పుడు తిండి విలువ తెలుస్తుంది. కడుపు నిండా ఉన్నప్పుడు తిండి విలువ తెలియదు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు ఆకలి కొనిన వాడికట చేదు వస్తువు అయినా తీయగా ఉంటుందట. కడుపు నిండినోడు తేనె పొట్టునైనా తొక్కుకుంటూ పోతాడట. నిజమా కాదా చెప్పండి? నిజమా కాదా? ఆకలి విలువ ఎవరికి తెలుస్తుంది? భోజనం లేనోడు తెలుస్తుంది ఆకలి విలువ. కడుపు నిండా ఉంటే ఏం చేస్తాం? మన మనేరియాలోనే ఒక అతను ఆ ఇన్ఫీల్డ్ బండి వేసుకుని, రాయల్ ఇన్ఫీల్డ్ బండి వేసుకుని ఒక ముసలాన్ని గుద్ది చంపేశాడట. ఇంతకీ కుర్రాడి వయసు ఎంత అని చూస్తే 17 ఏళ్ళు. ఈ 17 ఏళ్ళ కుర్రాడికి రాయల్ ఇన్ఫీల్డ్ బైక్ ఎక్కడదంటే అమ్మా నాన్న ఇక్కడ ఉన్నారంటే అమ్మా నాన్న ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. అక్కడ పనికెళ్ళి డబ్బులు పంపిస్తుంటే రాయల్ ఇన్ఫీల్డ్ బండి కొనుక్కుని ముసలాన్ని చంపేస్తున్నాడు ఇక్కడ కడుపు నిండా తినేసి. పైపించి అంటున్నాడట డబ్బులు ఇచ్చేస్తాంలే అంటున్నాడట. అంటే ప్రాణానికి డబ్బుతో విలువ కట్టొచ్చన్న ఆలోచన వచ్చేసింది అతనికి. అంటే డబ్బు విలువ ఇతనికి తెలుసా అంటే తెలీదు. మరి ఎవరికి తెలుసు అంటే విదేశాల్లో ఉండి నానా పాట్లు పడుతూ కష్టపడుతూ ఎవరింటి దగ్గర కూలి పని చేస్తూ ఇక్కడ డబ్బులు పంపిస్తున్నారు చూడు వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళకి తెలుస్తే డబ్బు విలువ. వీడికి తెలీదు. వీడికి తెలిస్తే అలా ఎందుకు తిరుగుతాడు పనికి మాలోళ్ళగా కదా? అందుకే కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను తొక్కుకుంటూ పోతాడు. కానీ ఆకలి కొనిన వానికి చేదు వస్తువు అయినా సరే అది ఎలా ఉంటుంది?
తీయగా ఉంటుంది దాని విలువ తెలుస్తుంది మరి మనం కూడా అంతే ఎప్పుడు మనకి దేవుడు చేసే పనులు అర్థం అవుతాయి అతివృష్టి అనావృష్టి రెండు వచ్చేసినా అర్థం అవుతాయి మనకి అతివృష్టి అనుకోండి వరదలు వచ్చి కొట్టుకుపోతాం అనావృష్టి అంటండి అనావృష్టి వచ్చింది అనుకోండి అడుక్కు తింటా పోతాం ఎందుకంటే రెండు ప్రమాదమే మనకి సమానంగా ఉండాలి వర్షం అనావృష్టి వస్తే మనకి అసలు తినడానికి తిండి ఉండదు కరువు బారిన పడతాం అతివృష్టి వస్తే వరదలు వచ్చి పోతాం వర్షం విలువ అప్పుడు అర్థం అవుద్ది మనకి అది అధికమైనా నష్టమే లేకపోయినా నష్టమే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించాడు ఆయన ఆకాశము నుండి మీకు వర్షాన్ని కురిపిస్తున్నాడు వర్షం వచ్చిన ప్రతిసారి మనకి ఎవరు గుర్తు రావాలంటే దేవుడు గుర్తు రావాలి ప్రభుత్వాలు అయితే బొమ్మలు ఏం చేసుకుంటున్నాయి ప్రభు బొమ్మ ఎంచుకోలేదు మనకు అర్థం అవ్వాలని ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం బియ్యం సంచల మీద ఆ ప్రభుత్వాల బొమ్మలు పప్పులు సంచల మీద ఆ ప్రభుత్వాల బొమ్మలు రేషన్ కార్డుల మీద వాళ్ళ బొమ్మలు వేసుకుంటారు టీడీపీ వస్తే టీడీపీ వైసీపీ వస్తే వైసీపీ రేపొద్దున జనసేన వస్తే జనసేన పవన్ కళ్యాణ్ బొమ్మలు వేసుకుంటారు వాళ్ళు అయితే ఇలా వాళ్ళు ప్రభుత్వాలు ఏంటంటే ఎవరి బొమ్మలు వాళ్ళు వేసుకుంటున్నారు ఒకవేళ ప్రభు కూడా బొమ్మలు ఎంచుకుని ఉంటే అప్పుడు అర్థమయ్యేదేమో మనకి లేకపోతే ఆయన ఏమైనా రాయించుకుని ఉంటే అప్పుడు అర్థమయ్యేదేమో కానీ అలా ఏం చేయలా వర్షాన్ని గురిపిస్తున్నాడు వర్షం ఎవరిది అంటే ఆయనది వర్షం ఆయనది ఆయన కురిపిస్తున్నాడు కాబట్టి భూమి మీద కురుస్తోంది నెక్స్ట్ ఫలవంతములైన ఋతువులు దయచేస్తున్నాడట ఏ ఋతువులట మన దగ్గర ఉన్నవి ఫలవంతములైన ఋతువులు ఋతువులు ఎందుకు అంటే ఆయా కాలాలలో ఆయా సమయాలలో నిర్ణీత కాలాలలో మనకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి పెట్టడానికి దేవుడు ఋతువులు ఏర్పాటు చేశాడు మనకు తెలుసు ఏమేమి ఋతువులు ఉన్నాయో మనం చదువుకుంటాం హేమంత ఋతువని గ్రీష్మ ఋతువని శిశిర ఋతువని వసంత ఋతువని ఋతువుల గురించి చదువుకుంటాం ఆ ఋతువులు ఎందుకు అని ప్రశ్నిస్తే ఆయా ఋతువులను బట్టి ఆయా కాలాలను బట్టి మనకి రకరకాల ఫలాలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏ సీజన్ ఏ పళ్ళ సీజన్ ఇది బాగా తింటాం కదా అది మన ఏరియా ఫేమస్ మొగల్తూరు మామిడి పళ్ళు అంటే బాగా ఫేమస్ కదా సో మామిడి పళ్ళు బాగా తింటాం సీజన్ వచ్చేసింది పచ్చళ్ళు పట్టుకుంటాం లోపల దాచుకుంటాం అసలు ఈ సీజన్లో ఇవి ఎందుకు వస్తున్నాయి ఈ సీజన్స్ ఏంటి ఈ ఋతువులేంటి ఆ ఋతువులు కూడా ఎలాంటి ఋతువులని రాయించాడు ఇక్కడ ఫలవంతములైన ఋతువులు అని వ్రాయించాడు స్పష్టంగా చూడండి ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడట మన తాత ముత్తాతల కాలం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి దినచర్య ఇది మారల ఆదాం మొదలుకుని నేటి వరకు భూమి మీద జరుగుతూ వస్తున్నటువంటి దినచర్య తర్వాత మాట చదువుదాం ఆహారమును అనుగ్రహించుచు ఆహారం ఎవరు అనుగ్రహిస్తున్నారు చెప్పండి అమ్మ పిల్లాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ కట్టిచ్చేస్తుంది ఆ క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతాడు చక్కగా తింటాడు అంటే క్యారేజ్ అంటే టిఫిన్ బాక్స్ లేదా లంచ్ బాక్స్ చక్కగా తింటాడు తినేసి ఇంటికి వస్తాడు అంటే మధ్యాహ్నం పిల్లాడికి ఆకలి అవుద్దని ఎరిగినటువంటి తల్లి పొద్దునే ఏం చేసింది ఒక చక్కటి క్యారియర్ కట్టి పిల్లాడి బ్యాగులో పెట్టి పంపించేసింది వాడు మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసి ఇంటికి వస్తాడు సాయంత్రం పూట అదే మాదిరి దేవుడు కూడా మనకు పెద్ద క్యారేజ్ కట్టిచ్చాడు ఆదామును భూమి మీదకి పంపక మునిపే ఆ క్యారేజే ఏంటది ఈ భూమి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప క్యారేజ్ ఈ భూమి లేకపోతే మనం విత్తుతున్నాం కోసుకుంటున్నాం విత్తుతున్నాం కోసుకుంటున్నాం తింటున్నాం ఎన్ని తింటున్నాం ఒకటా రెండా వందలాది వేలాది రకాల జాతులు పళ్ళలో కొన్ని వేల జాతులు ఆకుకూరల్లో కొన్ని వందల జాతులు కూరగాయల్లో కొన్ని రకాల కొన్ని వందల జాతులు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలు మనం తింటున్నాం ఈరోజు ఒక్కో దేశంలో ఒక్కొక్క పంట ఫేమస్ ఒక ఆహారం ఫేమస్ అన్ని రకాలు తినగలిగే స్థాయిలో దేవుడు మనల్ని పెట్టాడు ఒక చిన్న నోరు ఈ చిన్న నోటి కోసం ఈ జానెడు పొట్ట కోసం ఇన్ని రకాల రుచులు ఇచ్చాడు ఇన్ని రకాల ఆహారాలు ఇచ్చాడు సృష్టికర్త అయిన దేవుడు అవన్నీ మనం చక్కగా ఆస్వాదిస్తున్నాం అవన్నీ చక్కగా మనం తింటున్నాం వాటితో మనం సుఖిస్తున్నాం సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం ఇది కూడా నేనే చేస్తున్నానని చెప్తున్నాడు చూడండి అక్కడ ఆహారమును అనుగ్రహించుచు ఇప్పుడు 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 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన హృదయం ఉల్లాసంతో ఉంది ఉత్సాహంతో ఉంది అదేదో ఎఫ్ఎం రేడియోలో అనుకుంటాను ఇదే పదం వాడుతుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా పాటలు వినండి అని
కార్లో పోతూ అసలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ముందు ఏమవ్వాలి కడుపు నిండాలి కడుపు నిండకపోతే ఉల్లాసం ఉండదు ఉత్సాహం ఉండదు మంటపడుద్ది లోపల ఆవిరి వచ్చేస్తుంటది లేవలేం నిలబడలేం కదలలేం మాట్లాడలేం ఏ పని చేయలేం ఏ పని ఫస్ట్ ప్రయారిటీ మానవ జీవితంలో దేనికంటే ఒకటి భోజనం రెండోది నిద్ర ఈ రెండు లేకపోతే మానవుడు ఎందుకు పనికిరాడు చచ్చి ఊరుకుంటాడు ఈ రెండు జరగాలంటే నీకు ఫలవంతమైన ఋతువులు రావాలి వర్షం కురవాలి భూమి పండాలి నీ నోరు నిండాలి లేకపోతే నీ కడుపు మండుద్ది కడుపు మండిందంటే బతుకు ఎండిందని అర్థం అలా ఎండితే ఎందుకు పనికి రాకుండా పోతాం కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఒక్కటే మాట మానవ జీవితం వెనక ఎవరు ఉన్నారు దేవుడు ఉన్నాడు నో డౌట్ ఎట్ ఆల్ మానవ జీవితం వెనక దేవుడు ఉన్నాడు అన్నది సత్యం జగమెరుగవలసినటువంటి సత్యం మరి అన్ని విషయాల్లో మన వెనక దేవుడే ఉంటే మనమే ఉంటున్నాం అంటే దేవుడు ఉన్నాడు అన్న వాస్తవం మరిచిపోయి నా ఇష్టం అంటున్నాం అందుకే 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి నేర్పించారు ఆ విషయం ఏంటో ఒక్కసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి ఆయన నేర్పించినటువంటి ఆ అద్భుతమైన విషయం ఏంటో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నుండి మనందరం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం జాగృతగా చూడాలి అందరూ కూడా నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం ఆ చదవండి ఏమను రాయబడింది అక్కడ నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నా 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 ఇష్టము అన్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు దైవకుమారుడు ఏమన్నాడు ఆయన నా ఇష్టము అన్నాడు అంటే భూమి మీద మనందరికీ ఎలాగైతే సొంత ఇష్టాలు ఉన్నాయో అలాగే శరీరధారిగా భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఏముంది శరీరానుసారమైన ఆయనకంటూ ఒక సొంత ఇష్టం అనేది ఉంది కానీ ఆయన అంటాడు నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నేను ఈ భూమి మీదకి రాలేదు నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నేను ఈ భూమి మీదకి రాలేదు సాక్షాత్తు శరీరధారిగా వచ్చిన దైవకుమారుడు మనందరికీ మాదిరి ఉంచిపోయాడట ఆయన ఏ ఉంచిపోయాడు మనకి మాదిరి మన మాదిరి ఎవరు యేసుక్రీస్తు మనకి మాదిరి ఉంచిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎలా బతకాలో చెప్తున్నారు ఎలా బ్రతకాలో చెప్తున్నారు నా ఇష్టం అనుకుంటే నాశనానికి వెళ్ళిపోతాం ఈరోజు నా ఇష్టం అనుకున్న వాళ్ళు నాశనానికే పోయారు వాళ్ళకి నచ్చినట్టు బతికి బిల్ లాడెననే ఉగ్రవాది నా ఇష్టం అనుకున్నాడు ఏమయ్యాడు చచ్చిపోయాడు గడాఫీ నా ఇష్టం అనుకున్నవాడే చచ్చిపోయాడు ప్రపంచాన్ని చక్రవర్తులు రాజులు నా ఇష్టం అనుకున్నోళ్ళే మట్టిలో కలిసిపోయారు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రతి వాడు భ్రష్టు పట్టిపోయాడు నష్టపోయాడు ఈరోజు కూడా చాలామంది నా ఇష్టం నా ఇష్టం పిల్లలు కూడా చూడండి కొంచెం వయసు రాగానే కొంచెం రెక్కలు రాగానే అమ్మ నాన్న మాట వింటారా అస్సలు వినరు ఏమంటారు వాళ్ళు నా ఇష్టం అంటాడు గట్టిగా వస్తుంటుంది నోరు ఏ నా ఇష్టం నీకెందుకు చెప్పాలి విచిత్రం ఎక్కడికి వెళ్ళి వచ్చావురా అని అడుగుతుంది అమ్మ ఇక్కడికే అంటాడు ఇది ఎక్కడికంటే ఎక్కడికి రా అంటే ఇక్కడికే అని చెప్పాను కదా అంటాడు అంటే ఎక్కడికో చెప్పడు ఇక్కడికే అంటాడు ఏదో ఇదరా అయ్యా అన్నట్టు మళ్ళీ వెళ్ళిపోతుంటాడు బయటికి ఎక్కడికి వెళ్తున్నావురా అంటది మళ్ళీ ఇక్కడికే అంటాడు ఎక్కడికి వెళ్ళి వచ్చావో చెప్పరా అన్నప్పుడు ఇక్కడికే ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగినప్పుడు కూడా ఇక్కడికే ఇంకా ఇంకా అంతకు మించి రెండో సమాధానం రాదు ఇంకా గట్టిగా నిలదీసామనుకోండి ఆడు భోజనం మానేస్తుంటాడు ఇంటికి రావడం మానేస్తుంటాడు గొడవ పెడుతుంటాడు అంటే కొంచెం పెరిగాడు కదా ఎదిగాడు కదా ఎదిగేసరికి వాడికి నా ఇష్టం అనే భావజాలం కలిగింది ఆ నా ఇష్టమే కొందరిని నాశనానికి నడుపుతోంది కొందరి జీవితాన్ని నాశనం చేస్తుంది చెడు వ్యసనాలకి చెడు ఆలోచనలకి బానిసలుగా మారుస్తుంది ప్రియులరా భూమి మీద నా ఇష్టం అన్న పదం అనడానికి కూడా దేవుడే కారణం అయ్యాడు ఎలాగో తెలుసా
స్వతంత్రాన్నిచ్చాడు మనకి. ఆదికాండంలో నేను చాలాసార్లు ఆ విషయాన్ని చెప్పాను. ఆదికాండంలో ఆదాము వలన సృజించిన తర్వాత దేవుడు ఒక తోట, తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి చెప్పండి, చెప్పాలి ఎవరైనా. నా వాయిస్ వెనక్కి వినపడుతుందమ్మా లేకపోతే ముందు ముందుకు వచ్చి ఆగిపోతుందా? మరి మీరు ఎందుకు బీచ్ దగ్గర ఉన్న విగ్రహాల్లాగా అలాగ ఉన్నారు, ఏ రెస్పాన్స్ లేదు ముఖాల్లో? మీరు విగ్రహాలు కాదు కదా, మనుషులే కదా. సో కాబట్టి ఏదైనా అడిగితే రెస్పాండ్ అవ్వండి, స్పందించకపోతే నాకు తెలియదు కదా మీరు నిద్రపోతున్నారో మెలకుగున్నారో, నాకు ఎలా తెలుస్తుంది కదా. ఏం అడుగుతున్నాను నేను ఇప్పుడు గట్టిగా చెప్పండి. దేవుడు సృజించినటువంటి, దేవుడు సృష్టించినటువంటి ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయని అడిగాను నేను. గట్టిగా వినపట్లా అంటే ఏమేమి రకాలు? సో మనకేం తెలుసు అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం ఒకటి తెలుసు, తినకూడదన్నాడు ఒక చెట్టు. ఒక చెట్టు పండు మాత్రం ఏమన్నాడు? తినకూడదన్నాడు. మరి ఏమేమి తినొచ్చు? అన్ని జాతులు ఉన్నాయి కాబట్టి ఏదైనా తినొచ్చు, నీ ఇష్టం, నీ ఓపిక, ఏం తింటావు తిని. కొన్ని వందల వేల చెట్ల మధ్యలో ఒక చెట్టు మాత్రం ముట్టొద్దు. ఇది నొప్పి ఏమైనా చెప్పండి, దీనికి ఏమైనా ఇబ్బందా? ఇక్కడ నుంచి ఆ గ్రౌండ్ చివరి వరకు డైనింగ్ టేబుల్ పెట్టి, డైనింగ్ టేబుల్ మీద అన్ని రకాల డిషెస్ ఏర్పాటు చేసి, ఒక్క డిష్లోది మాత్రం మీరు తినకండరా, మిగిలిన అన్నీ మీ ఇష్టం లొట్టలేసుకుంటూ తినేయండి అంటే, మీరు ఆ ఒక్క డిష్లో దగ్గరికే వెళ్ళారనుకోండి, మిమ్మల్ని ఏమనాలి అప్పుడు? ఇప్పుడు ఆదాముకేమి ఎడారిలో ఒక చెట్టు వేసి కూర్చోబెట్టలేదు, ఎడారి పెట్టి ఆ ఎడారిలో ఒకే ఒక చెట్టు వేసి, ఆ చెట్టు పండు ఒకటి నువ్వు తినొద్దురా నాయన అని అనలేదు దేవుడు. కొన్ని వందల వేల చెట్ల మధ్యలో తినకూడని చెట్లు ఎన్నున్నాయి? ఒకటే. తినాల్సిన చెట్లు ఎన్నున్నాయి? తినదగిన చెట్లు ఎన్నున్నాయి? బోలెడన్నున్నాయి. తినదగిన చెట్లు బోలెడన్నుండగా తినకూడని చెట్టు ఒకటే ఉంటే ఆ కక్కుర్తి పడి ఆ ఒక్కదాని వైపు వెళ్ళారు వీళ్ళు. ఆలోచించండి, అక్కడ దేవుడు మన మామిడి చెట్లకి వేసినట్టు ఫెన్సింగ్ వేసాడు అనుకోండి, ఏమైనా చేయగలరా? చేయగలరా? అప్పుడప్పుడు చూసారా కొబ్బరి చెట్లకి మామిడి చెట్లకి ఏవో వేస్తుంటారు, ముళ్ళు ముళ్ళులా ఉంటాయి, అవి ఎక్కితే గుచ్చిపోతాయి. అవి వేసేస్తారు, చుట్టేస్తారు వాటిని, తాళాలు కూడా వేసేస్తారు వాటికి. ఆ జాలీలా ఉంటాయి, దానికి ముళ్ళు మేకుల్లా ఉంటాయి, మనం ముట్టుకుంటే గుచ్చిపోతాయి అన్నమాట. అంటే ఎవడు చెట్టు ఎక్కకూడదు అన్న కాన్సెప్ట్తో పెట్టిందనమాట అది. రైతు తప్ప ఎవడు కూడా చెట్టు ఎక్కడానికి వీల్లేదన్నట్టు కదా. అప్పుడప్పుడు కంచె కూడా వేసేస్తుంటారు చుట్టూ, కంచె. కంచె ఎందుకు వేస్తారంటే దాని దగ్గరికి ఎవరు వెళ్లకుండా. ఇది వరకైతే ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదు కానీ, ఇది వరకు గోడలు కట్టి గోడల్లో పాత సీసాలన్నీ పోగేసుకొచ్చి పగలగొట్టి ఆ గోడలకు గుచ్చేసేవారు సీసా పెంకులు. విచిత్రం ఏంటంటే ఆ సీసా పెంకులు ఎవరు గుచ్చుకో, ఏ పెయింట్ వేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకే గుచ్చుకుంటాయి. సాధారణంగా ఎవడో ఆ గోడలు ఎక్కడు, వీళ్ళే ఆ గోడ మీద ఏదో పని చేసేటప్పుడు అదో ఇదో ఏదో ఎప్పుడొకప్పుడు వీళ్ళే ముట్టుకుని వీళ్ళ చేతులు దిగి ఆ రక్తం ఆ గోడ మీద ఇళ్ళ రక్తమే పడద్ది. దొంగోడని తింగరోడు ఏంటండి అది తెలియదుటి, ఎలా దూకాలో. నిజంగా మనం అది వేసుకుంటే ఆడు ఏ టైర్ ముక్కో తెచ్చుకుంటాడు, ఏ టైరో తెచ్చుకున్నాడు అనుకోండి, కట్ చేసిన టైర్ ముక్క చక్కగా గోడ మీద ముందు టైర్ ముక్క వేసుకుని దాని మీద దిగుతాడు. ఆడంత తింగరోడు ఏం కాదు, మనం ఏదో నాలుగు సీస పెంకులు గుచ్చేసామని చెప్పి భయపడిపోవడానికి. మనమే తెలివైన వాళ్ళు అంటే దొంగోడు మనకంటే తెలివైనడు కదా. సో ఇలా రకరకాల మేకప్లు వేసుకుంటాం మనం. ఇప్పుడు దేవుడు ఆ ఫలం తినకుండా చెయ్యాలి అని అనుకుంటే ముందే ఆ చెట్టు చుట్టూ ఏదో కంచి వేసేసేవాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడండి, మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. మీకు ఒక మాట చెప్పనా, మీరు దేవుని కోసం బతకాలనుకుంటే బతకొచ్చు, లోకంలో కలిసిపోవాలనుకుంటే కలిసిపోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. బలవంతం ఏమీ లేదు ఇక్కడ. దేవుడు అసలు ఎవరిని బలవంత పెట్టడు. మతోన్మాదులు మాట్లాడుతూ అంటారు, ఒక 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 మతోన్మాద అన్నాడు బలవంతపు మత మార్పిడి అన్నాడు. ఏ మత మార్పిడట? బలవంతపు మత మార్పిడి. నేను అన్నానప్పుడు అరే దౌర్భాగ్యుడా, ఇక్కడ క్రైస్తవులు బలవంతంగా మత మార్పిడి చేసేది ఏంది గుడ్డు? సర్వోన్నతుడైన దేవుడే మనిషిని ఏం చేయలేదు, బలవంతం చేయలేదు. ఇదిగో జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నువ్వు కావాలనుకుంటే జీవ మార్గంలో పో, లేదంటే
మరణ మార్గంలో టేక్ యువర్ ఓన్ డిసిషన్ టేక్ యువర్ ఓన్ చాయిస్ ఇక్కడ నిన్ను ఎవరు కంపెల్ చేయట్లా సాక్షాత్ సర్వోన్నతుడైన దేవుడే మనల్ని కంపెల్ చేయకపోయినప్పుడు ఇంకా మనం ఏం చేస్తాం సువార్త చేసేటప్పుడు వాళ్ళ ఇష్టం అది ఇష్టమైతే క్రీస్తుని అంగీకరిస్తారు ఇష్టం లేకపోతే వదిలేస్తారు ఎవరి ఇష్టం వాళ్ళది ఇక్కడ ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టి తీసుకొచ్చారు ఈ సభకే నన్ను బలవంతంగా పాస్టర్ గారు లాక్కొచ్చారని అన్న వాళ్ళు చేతులెత్తండి ఎవరైనా ఎవరు లేరు పోనీ సభకు వస్తే మాకు డబ్బులు ఇస్తామన్నారని అన్న వాళ్ళు చేతులెత్తండి ఇదే రాజకీయ సభ డబ్బులు ఇవ్వడానికి అలాంటివి ఏమీ లేవు మీ అంతటి మీరుగా వాక్యం వినాలని వచ్చారు కదా ఇప్పుడు మీరు లోకల్లో కలిసిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నారనుకోండి మిమ్మల్ని ఆపడానికి అవడం సరిపోతాడా మీరు బయటికి పోయి తాగాలంటే తాగొచ్చి తిరగాలంటే తిరగొచ్చి ఏం చేయాలంటే చేయొచ్చు యు హ్యావ్ దట్ రైట్ ఆ నా ఇష్టం అన్న పదానికి కూడా దేవుడే అనుమతి ఇచ్చేశాడు కానీ అనుమతి ఇచ్చిన దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడంటే నీకు స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడంటే నీకు స్వతంత్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే తీర్పు దినాన నీకు ఎలాంటి అవకాశం ఉండకూడదని అప్పుడు వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు వాళ్ళంతటి వాళ్ళుగా గెలిచి గిఫ్ట్ తీసుకోవాలి శిక్ష పొందుకునేటప్పుడు కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళకి అర్థమైన తర్వాతే శిక్ష విధించబడుతుంది అందుకే దేవుడు స్వతంత్రాన్ని మనకిచ్చాడు గుర్తుపెట్టుకోండి స్వతంత్రం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దాని ఫలితాన్ని అనుభవిస్తాం స్వతంత్రం ఉంది కదా అని ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటే దాని ఫలితాన్ని అనుభవిస్తాం ఫలితం అనేది మన చేతుల మీద ఆధారపడి ఉంటుంది దేవుడు ఎవరిని నరకానికి పంపించడు దేవుడు ఎవరిని పరలోకానికి తీసుకెళ్ళడు పరలోకానికి పోవాలన్నా నీ క్రియలే నరకానికి పోవాలన్నా నీ క్రియలే టోటల్గా నీ చేతుల్లోనే మొత్తం పెట్టేశాడు అంటే స్వర్గ నరకాలను రెండింటినీ దేవుడు మానవుని చేతిలో పెట్టేశాడు ఒక రకంగా చెప్పాలంటే ఎలా పెట్టాడు అంటే నీవేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు నువ్వు పరలోకపు క్రియలు విత్తుకుంటావా నిత్య జీవం అనే పంటను కోస్తావు లోక సంబంధమైన హేయమైన క్రియలు విత్తుకుంటావా బాధ అనే పంటను కోస్తావు సమస్తం నీ చేతిలోనే ఉందన్నాడు అంతే ఒక్కటే మాట సమస్తం నీ చేతులకు అప్పగించేశాను నీ చేతుల్లోనే ఉంది దీన్ని బట్టి మనం ఆలోచిస్తే నా ఇష్టం అన్న పదంలో స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది ఆ స్వేచ్ఛ స్వతంత్రం దేవుడే ఇచ్చాడు దేవుడే ఇచ్చి ఏమంటాడంటే ఆయన బోధ ఎలా ఉంటుందో తెలుసండి ఆయన బోధ ఎవరిని బలవంత పెట్టే బోధ కాదండి దేవుని బోధ బలవంత పెట్టే బోధ కాదు ఒకసారి ప్రసంగ గ్రంథం చూడండి మళ్ళీ యోహాను సువార్తకు వద్దాం ఒకసారి ప్రసంగ గ్రంథానికి వెళ్ళి మరలా యోహాను సువార్తకు వద్దాం ప్రసంగ గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు రాయించాడు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చదువుదాం యవ్వనుడా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడు నీ యవ్వనకాలమందు అంటే పాజిటివ్ వేలో చెప్పట్లేదు సమ్మ ఇది నెగటివ్ వే నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు నీ ఇష్టం అన్నావు కదా నీ ఇష్టం వచ్చినట్టే ప్రవర్తించు అదే దాని అర్థం అక్కడ నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించాలంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు నెక్స్ట్ అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో అన్నాడు అంతే అప్పుడప్పుడు నాన్న అంటాడు అరే నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిరా అక్కడ తాగిపోకూడదు మనం ఏమన్నాడు నాన్న నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిరా కానీ సాయంత్రం నీకు పెళ్ళి ఉంటుంది అన్నాడు అనుకో అప్పుడు మనకు ఆ పెళ్ళి ఉంటుందన్న పదం కొంచెం అర్థం అవ్వాలి మనకు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిరా అన్నది ఒక్కటే అర్థమైంది అనుకోండి సాయంత్రం పెళ్ళి ఫ్రెష్గా ఉంటుంది అంతే కదా మరి అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిరా అన్నాడంటే దాని అర్థం ఏంటి ఆలోచిస్తామని ఇక్కడ కూడా నీ యవ్వన కాలమందు సంతోషపడు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు అక్కడితో ఆపేసాం అనుకోండి మనం ఈ వచనం ఒకటే రాసుకున్నాం ఆ తర్వాత ఇంకేం రాసుకోవాలా అప్పుడు ఎలా ఉంటుంది మనకి ఆహా బైబిల్ ఎంత చక్కగా చెప్పింది అన్నట్టు ఉంటుంది కదా మరి బైబిల్ చక్కగా చెప్పలా ఏమని చెప్పింది యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడు మనకు ఆ మొక్క ఒక్కటే రాసుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు చూడండి వాగ్దానాల మీద చిన్న చిన్న మొక్కలు రాసి ఎత్తుంటారు
అందులో మనకు అనుకూలంగా ఉన్న మొక్క రాసుకుంటాం వాగ్దానాల మీద, అంతేనా? మనకు అనుకూలంగా ఉన్నదాన్ని రాసుకుంటాం. నీ ఇంటి వారు శపింపబడుదురు రాస్తామా? బైబిల్లో ఉంటుంది కానీ మనం రాయం, ఎందుకంటే మనకు వచ్చేద్దేమో అని భయం. నీ మీదికి కీడు రప్పింపజేయుదును రాస్తావా? రాయం. నీ అతిక్రమములను బట్టి నిన్ను గద్దించదును రాస్తావా? అది అమ్మో అసలు రాయం. అలాంటి ప్రింట్ చేస్తావా? చెయ్యం. ఎందుకు? మనం తెలివైన వాళ్ళం కాబట్టి, మనం తెలివైన వాళ్ళు కాబట్టి అన్నీ మంచివి రాసుకుంటాం వాగ్దానాలు తీసుకునేటప్పుడు. నేనైతే అన్నీ కలిపి రాసేస్తాను, అప్పుడు గుండాగి చేస్తాం. అప్పుడప్పుడు వింతగా ఉంటుందండి. ఒకడు అంటాడు, తాగుబోతాడు వాగ్దానం పట్టుకొచ్చి, నీ పిల్లలుని భోజనపు బల్ల చుట్టూ ఒలేవ మొక్కల వలె ఉందరు. పిల్లలు తాగుబోతాడులే, తండ్రి తాగుబోతాడే. ఇతనికి వాగ్దానం వచ్చిందంటే నేను నమ్మాలా? ఒక దైవజనుడిగా నేను నమ్మాలా? అప్పుడు నేను అంటాను, ఏదో లాటరీ పద్ధతిలో నువ్వు రాసుకుని వేసేసుకుని, మంచివన్నీ రాసుకుని వేసేసుకుని తీసేసుకున్నావు కాబట్టి నీలాంటి పనికిమాలినోడికి ఈ వాగ్దానం వచ్చింది. అందులో ఒక్కటి కూడా చెడ్డది లేదు, అందులో ఒక్కటి కూడా శాపవచనం లేదు, అందులో ఒక్కటి కూడా శిక్షకు సంబంధించిన వచనం లేదు. నువ్వు నిజంగా జెన్యున్ క్యాండిడేట్ అయితే అన్నీ రాసుకున్నప్పుడుది శిక్షకు సంబంధించిన కూడా రాయి. నీ అతిక్రమములను బట్టి నీకు బుద్ధి చెప్పేదను, నీవును నీ ఇంటి వారు నశించెదరు, కీడు నీ మీదకి రప్పింపజేయుచున్నాను, నేను శిక్ష విధించు కాలమున ఓర్చుకునే శక్తి నీకున్నదా, సున్నం కొట్టిన సమాధుల్లారా ఉన్నాయా లేవా ఇలాంటివి, అవివేకులారా ముందు గిన్నె పళ్ళెం లోపల శుభ్రం చేయండి, దౌర్భాగ్యులారా ఉన్నాయా లేవా? అవి రాసుకుంటాం మనం. అబ్బే, మనం మహా తెలివైన వాళ్ళు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగా ఎక్కువ మనకి. అందుకని ఇలాంటి దొంగబుద్ధి ప్రదర్శిస్తూ ఉంటాం బైబిల్ దగ్గర. బైబిల్ చదివేటప్పుడు కూడానండి, చాలామంది చదివే విధానం చూస్తుంటాను. అప్పుడప్పుడు పొద్దున్నే లేస్తారు, హడావుడి హడావుడికి అక్కడికి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బైబిల్ తీస్తారు, బైబిల్ తీసిదిగో ఇలా అంటారు. ఇలా అన్నప్పుడు వీళ్ళకి ఒక ఆశీర్వాదాలకు సంబంధించిన వచనం కనబడాలి. అలా కనబడింది అనుకోండి, అమ్మయ్యా అని కొంచెం చదువుకుని వెళ్ళిపోతారు. అదే ఇలా తీగానే హెచ్కేల్ గ్రంథంలో ఏ శాపవచనం అన్నా దొరికింది అనుకోండి, ఏ ఇర్మియా గ్రంథంలో శాపవచనం అయినా దొరికింది అనుకోండి, విలాపవాక్యాల్లో శాపవచనం ఏదైనా దొరికింది అనుకోండి, అబ్బే తుచ్ ఇది మందగదు అని మళ్ళీ మూసేస్తారు. ఈ మధ్య టెన్త్ క్లాస్ పిల్లలు, పరీక్షకి వెళ్ళే పిల్లలు ఫాలో అయ్యే టెక్నిక్ ఇదే. పరీక్షకి వెళ్ళే ముందు అమ్మతోనూ నాన్నతోనూ అయ్యగారితోనూ ప్రార్థన చేయించుకోవడం, బైబిల్లో ఏముందో చూద్దామని చెప్పి ఇలా తీయడం, అందులో ఏదైనా వీళ్ళకి అనుకూలంగా చిన్నది వచ్చిందంటే వీళ్ళకి అప్లై చేసేసుకుని వెళ్ళిపోతారు. అదే ఏమైనా చిన్న తేడా కొట్టింది అనుకోండి, తుచ్ ఇది కాదు మళ్ళీ తీద్దామంటారు. చూసారు, ఈ విధానం ఉంది చాలామందిలో. అదే దొంగబుద్ధి అంటున్నాను. నువ్వు అలా అనుకున్నా ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు. నీకెంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నా ఆయనకు హృదయ రహస్యాలన్నీ తెలుసు, తెలుసు. అందుకే నీకు అనుకూలమైన మొక్కలు తీసుకుంటున్నావు నువ్వు. నీకు అనుకూలం కానివి ఏమైనా ఉంటే ఏం చేస్తున్నావు? నాది కాదు, నాది కాదు, ఇది నాది కాదు, నాకు సంబంధం లేదు, ఇది నాకు ఇది సెట్ అవ్వదు, నాకు సెట్ అయితే అని తీసుకుంటా. ఈ క్యాలెండర్లో మీద వచనాలు చదువుకుని అలవాటు ఉంటుంది కొంతమందికి. బైబిల్ చదవరు కానీ క్యాలెండర్ మీద వచనం చదువుకుని వెళ్ళిపోతుంటారు. ఈ క్యాలెండర్లో కూడా అన్నీ మంచివి రాస్తారు, ఏర్కోరి అన్ని ప్రాస్పెరిటీకి సంబంధించినవి, ఆశీర్వాదానికి సంబంధించినవి, దీవెనలకు సంబంధించినవి, ఇలాంటివన్నీ ఏరుకొచ్చి రాస్తారు. లేత వాళ్ళ క్యాలెండర్లు ఎవరు కొంటారు? కొంటారా క్యాలెండర్లు? శాపవచనాలు రాశారనుకోండి అన్నీ అందులో, ఒక్క క్యాలెండర్ కూడా అమ్ముడు అవ్వదు. అందుకని క్యాలెండర్లో కూడా ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటారు మీరు, మీ కుటుంబం దీవించబడుతుంది, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, ఇలాంటివన్నీ చూసి హమ్మయ్యాని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయిపోతుంటారు. కానీ హృదయ రహస్యాలు ఆయనకు బాగా తెలుసు అండి, ఆయనకు హృదయ రహస్యాలు బాగా తెలుసు. మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సరిపోదు. ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే దానికంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి మరొకటి ఉండదు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. మన మనస్సాక్షిని మనం మోసం చేసుకోకూడదు. మనం చాలా జెన్యున్గా ఉండాలి లోపల నుంచి. నువ్వేంటో అది నీకు నీ మనస్సాక్షి అప్పటికప్పుడు చెప్తానే ఉంటుంది. ఇప్పుడు ఒక తాగుబోతోడి దగ్గరికి ఆ వచనం వచ్చిందండి, తీసుకున్నాడు. అతని అంతరాత్మకు తెలీదా అతనికి ఆ వచనం అప్లై అవుతుందో అవ్వదో చెప్పండి. అతని అంతరాత్మకి, అతని పిల్లల అంతరాత్మలకి తెలీదా? నీ భోజనపు బల యొద్ దాని చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారన్నది
ఆ ఫ్యామిలీకి అప్లై అవుతుందా? అవుతుందా? అవ్వదు. అసలు అవ్వదు, అప్లై అవ్వదు. కానీ తీసేసుకున్నాడు రాసేసుకుని. ఈరోజు చాలామంది అలాగే తమ్మును తాము మోసగించి ఉంటూ బతుకుతున్నారు. జాగ్రత్త, తప్పది. జెన్యున్గా ఉండాలి మనం. దేవుడు కూడా ఎంత జెన్యున్గా ఉన్నాడు. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడు. నువ్వు అక్కడ తాగిపోకు, ఇంకా ముందుకు రా. తర్వాత నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. సరిపోయిందా? ఆమెన్. ననేద్దాం అక్కడితో. నో. ఆ తర్వాత చెప్తున్నాడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము అన్నాడు. మీ అందరికీ ఇక్కడ స్వేచ్ఛ ఉంది, మీ అందరికీ స్వతంత్రం ఉంది, మీకు నచ్చినట్టు బతికే ఛాన్స్ మీ అందరికీ ఉంది, మనందరికీ ఉంది. నువ్వు ఎలా ఏదైనా చేసుకో, నేను ఇక్కడ ఎవరు అడగరు, ఎవరు అడగరు. నా ఇష్టం అన్న పదం వాడితే చాలు, అమ్మా నాన్న కూడా అడగడు. మనకు నచ్చినట్టు అంటే చట్టవిరుద్ధమైన పనులు చేసి తీసుకెళ్ళి లోపలేస్తారు. చట్టానికి అనుకూలంగా నీకు నచ్చినట్టు ఎలా బతికేసినా నిన్ను ఎవడు అడిగేవాడు లేడు. కానీ 60 ఏళ్ళో 70 ఏళ్ళో 80 ఏళ్ళో ఇది వర్కౌట్ అవుతుంది. ఆఫ్టర్ దట్, నీ మరణం తర్వాత, అప్పుడు నీ ప్రతిఫలాన్ని పొందుకునే రోజు వస్తుంది. ఆ రోజు నీకు ఇదంతా అర్థమవుతుంది. ఏది విత్తావో అదే పంటను కొయ్యటానికి వెళ్ళిపోతావు. ఏది విత్తావో విత్తినప్పుడు తెలీదు. ఇక్కడ ఎలాగో మన ఇష్టం. తోక తెగిపోయిన గాలి పటంలాగా, దారం తెగిపోయిన గాలి పటంలాగా ఎలా పడితే అలా ఎగురుతున్నాం, ఎగరొచ్చు. ఓకే, బట్ వన్ డే విల్ కమ్. ఒక రోజు వస్తుంది, ఆ రోజు తప్పించుకుందామన్నా నీకు ఎలాంటి ఛాన్స్ దొరకదు. ఇది తెలియక ఈరోజు ప్రపంచం ఎర్రవీగుతోంది. ఇది తెలియక ఈరోజు ప్రపంచం నా ఇష్టం అంటుంది. అది నేర్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఆయన అంటారు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. యోహాను సువార్త 6:38, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు మహనీయుడు. ఆయన బ్రతుకు రహస్యం తెలిసినవాడు, ఆయన జన్మ పరమార్థం ఎరిగినవాడు. ఆయన ఆయనకు తెలుసు, నా అవయవములు నా సొత్తు కాదు, మీ అవయవములు మీ సొత్తు కాదు. అవయవములు అనేవి అత్యద్భుతములు, వాటిని నిర్మించిన దేవుడు ఎంతో అద్భుతంగా మానవ నిర్మాణాన్ని జరిగించాడు. మానవ నిర్మాణం వెనక ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు. అమ్మ కడుపులో మనల్ని సృష్టించి, అమ్మ కడుపులో మనకి అవయవ నిర్మాణం చేసి, ప్రతిదినము మనల్ని నిరూపిస్తూ మనకి ప్రతి అవయవాన్ని సెట్ చేసి పెట్టాడు దేవుడు. సెట్ చేసి 139:16 ఒకసారి చదవండి. 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు. చూడండి, నేను పిండమునై ఉండగా ఎవరి కన్నులు చూసాయట? ఎవరి కన్నులు చూసాయి? దేవుని కన్నులు చూసాయి. ఏమని మిమ్మల్ని అడుగుతున్నాను, మనం పిండంగా ఉన్నప్పుడు మన అమ్మా నాన్నలకు తెలుసా లోపల ఎలా ఉన్నావు? తెలుసా? తెలీదండి. మనల్ని చూడలేదు వాళ్ళు. ప్రారంభ దినాల్లో ఎలా ఉంటామో తెలుసా? స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. మొదటి నెల నా ఇష్టం అన్న మాట చచ్చిపోవాలి. రాత్రి అయ్యా అంతా నీ ఇష్టమే అనాలి. పాటల వరకు మనం పాడుకుంటాం. ఏమని పాడుతాం తెలుసా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఉత్తిదే, అంత అబద్ధం. ఉత్తిదే, వారి పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయం నాకు ఎక్కడికుంది? దూరంగా ఉంది. దొంగలీళ్ళు పెదాల మీదే నేను ఉంటాను, హృదయంలో నేను ఉండనన్నాడు ఆయన. ఆయన మహా తెలివైనడు, మీకంటే తెలివైనడు ఆయన. మీకు తలంపు పుట్టక మునిపోయి ఆయన ఎరిగి ఉన్నాడట. ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమా? మొన్న విచిత్రమైన సంఘటన జరిగిందండి, అది చెప్తాను మీకు ఈ సందర్భంలో అవసరం. ఒక ఆమె కొడుకుని తీసుకుని పెళ్లి సంబంధానికి వెళ్ళింది.
పెళ్లి సంబంధానికి వెళ్ళి మాట్లాడుకుంటుంది, పిల్లగాళ్ళతో మాడుకుంటుంది. మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎంత ఇస్తారు, బంగారం ఎంత పెడతారు, ఈ అమ్మాయికి పొలం ఎంత ఉంది, ఇల్లులో వాటా వస్తుందా రాదా, తల్లి బంగారం ఎంత ఉంటుంది, వస్తుందా రాదా, ఈ పిల్ల ఈ అమ్మాయి పేరు మీద ఇన్సూరెన్స్లు ఏమైనా ఉన్నాయా లేవా, ఎంత చదువుకుంది, ఉద్యోగం వస్తే ఎంత వస్తుంది, మొత్తం మీద అన్ని ఆరాలు తీసింది. తలకు తూగుతారా తూగరా అని, తూగుతారా తూగరా అని ఆరాలు తీసింది. ఆ కూరగాయల లిస్ట్ రాసినట్టు లిస్ట్ పెట్టేసింది అక్కడ. ఇటు మళ్ళీ ఇద్దరు క్రైస్తవులే, లిస్ట్ పెట్టేసిన తర్వాత వాళ్ళ లిస్ట్ చదువుకుని ఏమండి మేము ఇంత తూగలేమండి, ఇంతకైతే తూగలమండి అని తూకాలు తూకాలు ఉంటాయి కదా వీళ్ళకి, ఆ తూకాలే చెప్పారు. తూకాలే చెప్పిన తర్వాత అప్పటిదాకా బాగా మాట్లాడిన ఈవిడ తూకం సరిపోకపోయేసరికి లేచి అంటుందట, అమ్మా ఇంటికి వెళ్ళి మళ్ళీ కబురు చేస్తాం, దేవుడు చిత్తమైతే ఏమైతే దౌర్భాగ్యురాల నీ చిత్తం అవ్వలేదని చెప్పు అక్కడ. మళ్ళీ ఆయన ఎందుకు లాగుతావు మధ్యలోకి, అంటే నీ క్యాష్ సరిపోతే నీ చిత్తం ఓకే, బంగారం సరిపోతే నీ చిత్తం ఓకే, నీకు ఇస్తానన్న పొలాలు స్థలాలు ఇల్లులు అన్నీ సరిపోతే నీకు ఓకే, ఏవి సరిపోలేనప్పుడు ఎగ్గొట్టడానికి ఏమనాలి, ఇప్పుడు తప్పించుకోవడానికి దేవుని చిత్తమో కాదు అమ్మ, ప్రార్థన చేద్దాం మరి, ఆయన చిత్తం అయితే అవుతుంది, ఆయన చిత్తం కాకపోతే అవ్వదు, నీ చిత్తం అని చెప్పు అక్కడ, ఆయన చిత్తం ఏం కాదు అక్కడ, నీ చిత్తం అని చెప్పు. ఎందుకు అబద్ధాలు ఎందుకు అక్కడ, గాలి మాటలు ఎందుకు, నువ్వు వచ్చిందే వ్యాపారానికి వచ్చావు, వివాహానికి కాదు, నువ్వు చేసేది వ్యాపారమే. వివాహం అంటారు వ్యాపారం అంటారు దాన్ని చెప్పండి, నిజం చెప్పండి. సంతలో గేదెని బేరమాడినట్టు పెళ్లి కొడుకుని బేరమాడతామా, గేదెని ఆడతాం బేరం, ఎనిపోలిస్తుంది, పొదుగు ఎలాగుంది, బాగుందా లేదా, తోక పొడుగ్గా ఉందా పొట్టుకుందా, కొమ్ములు బాగున్నాయా ఒకటి ఇరిగిపోయిందా, అలాగే ఉద్యోగం ఉందా లేదా, పొడుగున్నాడా పొట్టుకున్నాడా, అమ్మా నాన్న బాగున్నారా లేదా, ఇల్లుందా లేదా, పొలం ఉందా లేదా, ఆస్తి ఉందా లేదా, గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు, ఏడిస్ ఉన్నా పర్లేదు, సిగ్గు సెరవలేని బతుకులు అయిపోయినాయి క్రైస్తవుల బతుకులు కూడా. వివాహం చేద్దామని వెళ్ళారా, వ్యాపారం చేద్దామని వెళ్ళారా, మళ్ళీ అక్కడ లాకులెట్లు పీకులెట్లు, ఒక్క నిమిషం ఉండండి మాట్లాడుకుని వస్తామని నలుగురు ఆ పక్క పోతుంటారు, ఆ నలుగురు అక్కడికి వెళ్ళి చెప్పుకుని వస్తారు. మళ్ళీ వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి ఏదో ఒక ప్రపోజల్ పెట్టకని వీళ్ళు నలుగురు ఆ పక్క పోతారు ఆ సంతలోకి ఆ పొంతలోకి, అక్కడికి వెళ్ళి వాళ్ళ నలుగురు మాట్లాడుకుని వాళ్ళు వస్తారు, తర్వాత ఇంతలోంచి ఒక ఇద్దరు వెళ్తారు, అందులోంచి ఒక ఇద్దరు వెళ్తారు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు, సాయంత్రం వరకు మంత్రాలు సరిపోతుంటే పెళ్లి చూపుల దగ్గర. ఈయనకి ఏం మంత్రాలు, ఏమన్నా బిజినెస్ పెడుతున్నారా మీరంటే, లేదండి తోకట్లేదండి సరిగా, గేదెని అమ్మటానికి వచ్చాం కానీ బేరం సరిగా సెట్ అవ్వలేదండి, చేసి పడేసారా లేదా ఇలాంటి వ్యాపారాలు. మధ్యలో మళ్ళీ బ్రోకర్లు, కట్నం ఎంతండి 10 లక్షలండి, మరి మాకు పర్సంటేజ్ ఉంటుందండి, ఎంత నీ పర్సంటేజు, మాకు 1% 2% మాది మాకు పడేయాలండి, మీ బతుకులు తగలయ్యా. దేవుడు వివాహాన్ని ఘనమైనదంటే మీరేం చేశారు, చివరికి కరోనా పట్టుకు రావాలి యేసుక్రీస్తు, ఆ రోజు దేవాలయాన్ని ఇలా రోకలు మార్చేవాళ్ళుగా చేశారట, మొత్తం గువ్వలు అమ్మేవాళ్ళు పావురాలు అమ్మేవాళ్ళు అందరూ మొత్తం చెత్త అంతా వచ్చేసిందట అక్కడికి. అప్పుడు పట్టుకొచ్చాడు కొరడా, ఆయన తాళ్లతో కొరడాలు చేసి మొత్తం అంతా శుద్ధి చేశాడు, నా ఇంటిని దొంగల గోగా చేశారన్నాడు, దేవుని ఇంటిని వ్యాపార పుటీలుగా మార్చేశారన్నాడు. పవిత్రమైన బంధాన్ని కూడా ఈరోజు ఏం చేశారు, వ్యాపారం చేసి పడేశారు. రూపాయి తక్కువైతే చాలు, అరే పేటల నుంచి వచ్చారా అంటే మనం కట్టే తాళి దేనికి, డబ్బుకి. గుర్తుపెట్టుకో, వాడు నీ ముఖం చూసి ఇష్టపడలా, నిన్ను నిన్నుగా ఇష్టపడలా, నీ కట్నానికి ఇష్టపడ్డాడు, రేపు పొద్దున్న అది తగ్గితే నిన్ను ఇష్టపడ్డు. అలాంటి పెళ్లి కొడుకు అవసరమా నీకు, అలాంటి పెళ్లి కూతురు అవసరమా, అదో బంధమా, దిక్కుమాలి బంధం, అదో బంధమా. వివాహాన్ని కూడా వ్యాపారమయం చేసేసినటువంటి రోజులు ఇవి, అంతా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. ఈ వ్యాపారాల్లో ఉండగా దేవుని మనసు ఏమర్థమవుతుంది, అందుకే ఏమందట, చిత్తమట. ఎవరి చిత్తమట, దేవుడి చిత్తమా నీ చిత్తమా, ఎవరి చిత్తం, నీ చిత్తం, పేరుకే దేవుడు. మనకు అన్నీ సెట్ అవ్వాలి, అన్నీ సెట్ అయితేనే పెళ్లి పీటల దగ్గర ఇస్తాం, ఏమాత్రం సెట్ అవ్వకపోయినా దేవుడు పేరు చెప్పి తప్పించుకుంటాం. ఆయన చిత్తంగా అదేమోనండి, అవ్వలేదు మరి, ఆయన చిత్తం అయితే అయిపోద్ది కదండి మరి. పాట ఎన్ని తలచినా, ఇప్పుడు పాడండి, ఆయన చిత్తమా నీ చిత్తం ఏమీ లేదు, నిజం చెప్పు నీ చిత్తం ఏమీ లేదు, నీ చిత్తమే అంతా, పేరుకే ఆయన చిత్తం, పాటలోనే ఆయన చిత్తం, బతుకులో మాత్రం ఎవరి చిత్తం, బతుకులో ఎవరి చిత్తం,
మన చిత్తం పాటలు ఎవరి చిత్తం దేవుని చిత్తం చిత్తం అంటే ఇష్టం అని అర్థం అండి చిత్తం అంటే ఏటో అనుకోకండి పదవేటి కొత్తగా ఉందని వాడి వాడి అలవాటైపోయింది కానీ చాలా మందికి అర్థం కూడా తెలియదు చిత్తము అనగా అర్థం ఏంటి ఇష్టము నీ ఇష్టమా దేవుడి ఇష్టమా మన ఇష్టమే నడుస్తుంది అన్నింటిలో మన ఇష్టమే నడుస్తుంది పేరుకు మాత్రం దేవుడి ఇష్టం అంటారు అంతే రైట్ ఈ నా ఇష్టం అనుకుంటున్నాం కానీ అక్కడ వ్రాయబడిన సంగతిని జాగృతగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలరా మన ఇష్టం కాదు మన నిర్మాణం వెనకే ఎవరి ఇష్టం ఉంది దేవుని ఇష్టం ఉంది అందుకే అక్కడ రాశాడు చూడండి ఏమన్నాడంటే పిండము నై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను ఎవ్వరు చూడలేదు అప్పటికి చూడండి స్క్రీన్ మీద ఎవ్వరూ చూడని పరిస్థితిలో పిండము నై ఉండగా అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఒక చిన్న అండంతో ఫలదీకరణం చెందుతుంది ఒక శుక్రకణం అది మన దశ అమ్మ కడుపులో అప్పటికి ఇంకా అమ్మకు కూడా తెలియదు అప్పటికి ఇంకా మనం లోపలికి వెళ్తున్నామన్న సంగతి అమ్మకు కూడా తెలీదు ఇక్కడ కూర్చున్న మనమందరం ఒకప్పుడు ఆ స్థితిలో నుండి వచ్చిన వారమే అది మన ఫ్లాష్ బ్యాక్ అందుకే రహస్యమందు నేను విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటాడు భక్తుడు అసలు ఏందన్న అసలు చూస్తుంటేనే భయం నేను నీవు నిర్మించిన విధము చూడగా నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవంటాడు భక్తుడు ఈరోజు తాగి తాగి శరీరాన్ని పాడు చేసుకుంటాం కానీ ఆ శరీరం రావడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా ఇష్టం వచ్చినట్టు గుప్పు గుప్పమని సిగరెట్లు ఊది ఊపిరితిత్తులు నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది కరోనాలో చచ్చారు అసలు ఆ ఊపిరితిత్తుల నిర్మాణానికి ఎంత సమయం పట్టిందో తెలుసా మానవ దేహమే వింత అదొక అద్భుతం అదొక ఆశ్చర్యం ఏం జరుగుతుందో తొలి దినాల్లో అమ్మకు కూడా తెలీదు అమ్మకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఆ నెలసరి ఆగిపోయిన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది అమ్మకి ఓ నేను గర్భవతినయ్యానా అని అప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి టెస్ట్లు అవి చేయించుకుని అప్పుడు తండ్రికి తెలుస్తుంది అప్పటి వరకు తండ్రికి తెలీదు తల్లికి తెలీదు కానీ దేవుడు ఆల్రెడీ ప్రాసెస్ ప్రారంభించేశాడు లోపల అదే చెప్తున్నాడు ఇక్కడ 139వ కీర్తనలో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను తర్వాత మాట నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను మంత్ వన్ ఫస్ట్ మంత్ చూడండి ఎలా ఉంటామో మనం ఫస్ట్ మంత్లో అదుగు అది మంది మొదటి నెల ఒక గుడ్డు మాదిరిగా ఉన్న మొదటి నెలలో ఎలా ఉన్నాం చూసారా ఒక గుడ్డు మాదిరి అంటే మానవ దేహం ప్రారంభమైన తొలి దినాలలో మానవ దేహం మానవ ఆకారం ప్రారంభమైనటువంటి తొలి దినాలలో ఏ విధంగా మానవ శరీరం ఉంటుంది అన్న విషయం మీద శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేసి మనకిచ్చినటువంటి ఇన్ఫర్మేషను కానీ ముందే దేవుడు ఎన్నో విషయాలుగా వ్రాయించాడు అక్కడ మీరు చదువుతున్నారు అండం మూడు భాగాలుగా విడిపోద్ది ఆ మూడు భాగాలు ఛాతి భుజాలు తల భాగాలుగా ఎదగడం ప్రారంభిస్తాయి ఈ దశలో పిండం ఒక కాయిల్ లాగా చుట్టుకొని ఉంటుంది ఇప్పుడు మనం ఆ రంగుల ఆకారంతో చక్కగా తిరుగుతున్నాం కానీ అప్పుడు మనం అలా ఉన్నాం మొదటి నెల తల్లి గర్భంలో మన ప్రారంభం ఈ విధంగా ఉంది అందుకే నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే అన్నాడు నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములైన అదే కీర్తనలో అంటాడు 139వ కీర్తనలో అదే కీర్తనలో భక్తుడైన దావీదు మాట్లాడుతూ అంటాడు దేవా నా శరీరము నాకు నా అంతరింద్రియము నీవే 13వ వచనం చూడండి నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి అన్నాడు అంతరింద్రియములు చూడండి రెండో నెలకి వెళ్ళేసరికి మన అంతరింద్రియాల్లో ఆ రూపం ఎలా మారుతుందో ఒకసారి చూడండి రెండో నెలలో మొదటి నెల చూసాం రెండో నెల ఆ రెండో నెల చూడండి ఎలా ఉందో ఒక ఇంచు సైజులో ఉంటుందట మనం ఒక ఇంచు సైజులో ఉంటాం అంటే సుమారు కిడ్నీ అంత ఒక ఇంచు సైజు చూసారా ఎంత ఉందో ఇప్పుడు మనం మన శరీరాన్ని చూసుకుని ఓ విర్రవీగిపోతుంటాం మురిసిపోతుంటాం మొదటి నెల రెండవ నెలలో ఇదిగో ఇలా ఉంటాం రెండో నెలకు వచ్చేసరికి ఇలా ఉంటుంది మన రూపం మనందరం ఇంతే ఈ స్థితిలో నుంచి వచ్చినోళ్ళమే అందుకే అక్కడ భక్తుడు అన్నాడు నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి తర్వాత నెక్స్ట్ 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 ఇమేజ్ చూద్దాం నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం మూడో నెల
రెండు మూడు ఇంచుల సైజు పెరుగుతాం. అప్పుడే కాళ్ళకు చేతులకు వేళ్ళు ఏర్పడతాయి. చూసారా? ఇది మూడో నెలలో అమ్మ కడుపులో మన రూపం, మన స్థితి. ఈ సమయంలో చాలామందికి అబార్షన్స్ అయిపోతుంటాయి. కొంతమందికి అలా అబార్షన్ అయిపోయినప్పుడు బయటకు వచ్చేసినటువంటి బిడ్డ ఒక రక్తపు గడ్డ మాదిరిగా ఉంటాడు, ఒక రక్తపు గడ్డ మాదిరిగా. ఆ టైంలో బయటకు వస్తే ఏముండదు, పెండంగా ఉన్నప్పుడే రాలిపోయాడు అంటారు. చూడండి ఆ మాట చదువు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఓన్లీ ఇమేజెస్ చాలు, ఇమేజెస్ వరకు జూమ్ చేయి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నెక్స్ట్ 14 వచనం చూడండి, ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును, నీవు నన్ను కలుగు చేసిన విధము చూస్తుంటేనే నాకేం పుడుతోంది అంటున్నాడు ఇక్కడ భక్తుడు. భయం పుడుతోంది ప్రభువా అంటున్నాడు. నాలుగో నెల చూడండి, ఇమేజ్ నాలుగో నెల జూమ్లో చూడండి. అదిగో అలా ఉంటుంది మన స్థితి. అంటే ఉండే కొలది నాలుగో నెల వచ్చేసరికి గర్భాశయ విస్తరణ జరుగుతుంది. ఈ నాలుగో నెలలోనే శిశువుకి ఎముకలు ఏర్పడతాయి. అంటే దాదాపు 142 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఆ నాలుగో నెలలోనే దాదాపుగా గుండె చప్పుడు కూడా మొదలవుతుంది, గుండె చప్పుడు ప్రారంభమవుతుంది. అందుకే భక్తుడు అన్నాడు, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి భయం పుడుతోంది ప్రభు, ఆశ్చర్యం పుడుతోంది ప్రభు. మరి ఆశ్చర్యం కదండి ఇవన్నీ చూస్తుంటే, ఆయన కట్టుకథల అవస్థవాల అద్భుతాలు నిజాలు. మన దశ ఒకప్పుడు అలాగే ఉంది, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మన అందరం. ఇప్పుడంటే వెర్రవీగుతున్నాం కానీ ఇష్టం వచ్చినట్టు ఏ పెరిగి పెరిగి పెద్దయిపోయి ఏదో చూసుకుని మురిసిపోతుంటాం. పదవని ఒకడు అంటాడు, చదువు అని ఒకడు అంటాడు, ఉద్యోగం అని ఒకడు అంటాడు, వ్యాపారం అని ఒకడు అంటాడు. మట్టిలోకి పోతే ఏ ఉండదు, గుప్పిడి మట్టి వేసి పోరా అంటారు. మనం ఈ భూమి మీద నడిచినంత వరకే మన పదవులు, మన చదువులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన పరపతి, మన పరువు, మన గొప్పతనం, మన ఐశ్వర్యం, మన వెండి, మన బంగారం. ఒక్కసారి చిలక ఎగిరిపోయింది అనుకోండి పంజరంలో నుంచి, అనగా ఆత్మ పంజరంలో నుంచి చిలక ఎగిరిపోతే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు, మట్టిలో పడేస్తారు. నువ్వు గొప్పడు అయినా ఆ మట్టిలోకి పోతావు, మట్టిలోకి పోతావు. నేను ఎంత ప్రేమించినా ఇంట్లో ఎవ్వడు ఉంచుకోడు, ఉంచుకుంటారా? అస్సలు ఉంచుకోరు. ఏదో పేరు పేరుకి ఏడుస్తావు అంతే, అలాగా నా దేవుడు నా దేవుడు అంటే దేవుడు కదమ్మా లోపల ఎట్టుకో అంటే పెట్టుకుంటుందా? ఏదో మాట వరుసగా అంటున్నానండి బాబు తీసుకెళ్ళిపోండి అంటది. అలాగాదమ్మా ఇందాక నుంచి దేవుడో దేవుడు అంటున్నావు కదా పూజ గదిలో పెట్టుకో, మరి పట్టుకెళ్ళంటే పట్టుకెళ్తుందా? మాకొద్దు బాబయ్యా, ఏదో మాట వరసగా దేవుడు అంటే పూజ గదిలో పెట్టుకోమంటావా నువ్వు? నాకెందుకు ఈ శవం పట్టుకెళ్ళిపో అంటే, పోతే నీ భార్యకి నువ్వు అక్కర్లేదు, పోతే నీ భర్తకి నువ్వు అక్కర్లేదు, పోతే నీ ప్రజలకి నువ్వు అక్కర్లేదు, నీ నియోజకవర్గానికి నువ్వు అక్కర్లేదు, నీ పంచాయతీకి నువ్వు అక్కర్లేదు, నీ వార్డుకి నువ్వు అక్కర్లేదు. మురిసిపోక ఏదో చిన్న పదం ఉందని, ఈ దిక్కుమాలిన పదవులు ఏమి శాశ్వతం కాదు, ఇక్కడున్న ఏవి శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతం, గుర్తుపెట్టుకో. దేవుడు ఒక్కడే మనకి శాశ్వతం. భూమి మీద ఉన్న ఆయనే దిక్కు, భూమిని విడిచిపెట్టినా ఆయనే దిక్కు. ఆయన లేకపోతే మానవ జీవితం ఎందుకు పనికిరాదు. నెక్స్ట్ నెక్స్ట్ మంత్కి వెళ్దాం. 15 వచనం చివరి మాట. ఐదో నెలలోకి వచ్చాం. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నాకు కలిగిన ఎముకలు కూడా ఏమై ఉండలేదు, నీకు మరుగై ఉండలేదు. కన్నులు కనుబొమ్మలు ఏర్పడే సమయం ఐదో నెల తల్లి గర్భంలో. అప్పుడప్పుడే మనకి కదలికలు తెలుస్తూ ఉంటాయి, తల్లికి కదలికలు తెలుస్తూ ఉంటాయి, కదలికలు తెలిసే దశ. లోపలేదో చిన్నది కదులుతూ ఉన్నట్టు. అప్పుడు మనం ఎంత ఉంటాం తెలుసా, 27 సెంటీమీటర్ల పొడవు అమ్మగడుపులో. 27 సెంటీమీటర్లు అంటే చాలా చిన్నది, చాలా చిన్నది. అంత చిన్న దశలో ఉన్నాం మనం. ఇప్పుడు 6 ప్యాక్ చేసి మురిసిపోతుంటాం. జిమ్కి వెళ్ళి 4 కట్టలు పెంచేసుకొని ఇంకా మనల్ని మించిన వాళ్ళు లేడనుకుంటాం మనం, కానీ అసలు విషయాలు మర్చిపోతాం. అసలు విషయాలు అర్థమైతే
మనం ఎందుకు కొరగాని వారమే అన్న సత్యం తెలుస్తుంది ప్రియులారా. అది బోధపడద్దు మనకి. యోబు గ్రంథం చూడండి ఒకసారి, బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే ఎక్కడ అబద్ధాలు చెప్పదండి బైబిల్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేదే బైబిల్. చూడండి యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను అన్నాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఏం చేసాయి? నన్ను రూపించాయి. అంటే ఒక కుమ్మరి కుండను తయారు చేసినట్టుగా దేవుడు తల్లి గర్భంలో మనల్ని తయారు చేసేటువంటి ఒక ప్రాసెస్ ఏర్పాటు చేశాడు. ఆ ప్రాసెస్ ప్రకారంగా మనకి నిర్మాణం జరిగింది. 6వ నెల కూడా చూద్దాం. శిశువు ఆ లోపల అవయవాలు పూర్తిగా రూపుదిద్దుకునేటువంటి దశ 6వ నెల. అదిగో అలా ఉంటాం. ఈ నెలలోనే అదిగో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటారు పైన ఉన్నదాన్ని. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తారనమాట మనం ఎలా ఉన్నాం, లోపల ఎలా ఉంది, ఉంచాలా తీసేయాలా, అన్ని అవయవాలు బాగా రూపుదిద్దుకున్నాయా లేవా, బిడ్డ ఎదిగే క్రమం బాగుందా బాగలేదా, ఇవన్నీ చూసే దశ. అందుకే యోబు గారు అంటాడు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి. నన్ను రూపించే నాకు అవయవ నిర్మాణం ఎవరు చేశారు? నీ హస్తాలు చేసాయి ప్రభువా అన్నాడు. ఏమండి ఏ మానవుడైనా చేయగలడా ఈ నిర్మాణాన్ని చేయగలడా? ఏమండి మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఎన్నో నెలలు ఉన్నాం, 6వ నెల ఉన్నాం కదా, ఇంకా 3 నెలల్లో పిల్లడు పుట్టేస్తాడు, కంగారు పడకండి. ఈలోగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం అవయవాల గురించి అవయవ నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ప్రపంచంలో ఎక్కడైనా మన అవయవాలు దొరుకుతాయా? మనిషి మీద ఆధారపడకుండా, మనిషి మీద ఆధారపడకుండా. ఇంత టెక్నాలజీ కదా, కంప్యూటర్ యుగం కదండి ఇది. ఏ యుగం ఇది? కంప్యూటర్ యుగం కదా. ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఈ టెక్నాలజీ పెరిగిపోయినటువంటి దినాల్లో కిడ్నీ పోతే బయట ఎక్కడైనా కిడ్నీ తయారు చేసి అమ్ముతున్నారా? తయారు చేయగలుగుతున్నారా? శాస్త్రవేత్తలు తయారు చేయగలరా కిడ్నీని? నో. గుండె తయారు చేయగలరా? నో. లివర్ తయారు చేయగలరా? నో. ప్రేగులు తయారు చేయగలరా? గర్భసంచి, జీర్ణ వ్యవస్థ, నరములు, కళ్ళు తయారు చేయలేకే చచ్చిపోయిన తర్వాత అవయవదానం చేసి చచ్చిపోండి ఆయన అని మనల్ని కోరుకుంటున్నారు. అవయవదానం ఎందుకు? మీరు చచ్చిపోతే, మీరు చచ్చిపోతూ చచ్చిపోతూ సంతకం పెట్టి అవయవదానం చేసి చచ్చిపోతే అది ఎవడొకడికి తిరిగి వేస్తామని, మేము తిరిగి ఇంకొకటికి వేస్తాం దాన్ని, అందుకని అవయవ దానం చేసి చచ్చిపోండి అంటున్నారు. అంతెందుకండి? రక్తం తయారు చేయగలరా? ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా, చైనా నుంచి ఏమైనా రక్తం వస్తుందా? రక్తం ఒక చుక్క రక్తాన్ని తయారు చేయలేకపోయారు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు. ట్రై చేయలేదు అనుకుంటున్నారా? అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు వాళ్ళు. రక్తం మనిషి మీద ఆధారపడకుండా మనం ఏమైనా తయారు చేయగలమా అని ఇప్పటికే ల్యాబుల్లో పరిశోధనలు చేస్తున్నారు దేశ విదేశాల్లో శాస్త్రవేత్తలు. కావాలంటే ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి ప్రభుత్వాలు రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయాలని. అత్యవసర పరిస్థితుల్లో దొరకకపోయినా ఇబ్బంది ఉండదు, ఎవడివ్వకపోయినా ఇబ్బంది ఉండదు, కృత్రిమ రక్తాన్ని తయారు చేసుకుంటే మనం ఎక్కించేసుకోవచ్చు కదా అని కృత్రిమ అవయవాల కోసం, కృత్రిమ రక్తం కోసం, కృత్రిమ మానవ ఆకార నిర్మాణం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్క చోట కూడా ఇంకా సక్సెస్ అవ్వలేకపోయారు. ఇప్పటికీ సక్సెస్ అవ్వలే. అందుకే రక్తదానం చెయ్యండి. నెక్స్ట్ ఏంటి? ప్రాణదాతలు కండి. మానవ శరీరంలోని అవయవాలు అంత గొప్పవి. ఎంత గొప్ప ఒక ముక్క చెప్పన. అప్పుడప్పుడు మనం ఎవరినైనా తగ్గించి మాట్లాడాలనుకున్నప్పుడు ఏమంటాం తెలుసా? ఏ నువ్వెంత, నీ బతికెంత అని ఇలాగ అంటాం. ఎలాగా? ఎలాగా? ఇక్కడికి వెళ్ళిపోద్దు చెయ్యి, వెళ్ళి ఎలా అని ఉఫ్ అంటాం. ఏ నువ్వెంత, అసలు నువ్వేం అంటాం కదా. ఈ మధ్య పెద్ద పెద్దోళ్ళు కూడా అంటున్నారు ఏం చేయలేరని. అంటే ప్రతోడికి చులకనేది హెయిర్ వెంట్రుక, అందరికీ చులకన. ఏదో ఒకటి తయారు చేసి చూపించొద్దాం. సిలికాన్ హెయిర్ కాదు నేను అడిగేది, నిజంది మనకులాంటిది. మన గుండు మీద ఏదైతే మొలిచిందో అలాంటిది ఒకటి తయారు చేసి చూపించి నీ వల్ల అవుతుందేమో. అవుతుందా?
అవ్వకే కదా మనల్ని చుట్టూ తిరుగుతున్నారు టాలెంట్లు కొంటామని అవ్వకే లేకపోతే వాళ్ళకంత కర్మేంది వాళ్ళే తయారు చేసుకునేవారు ల్యాబుల్లో తయారు చేసుకొని అవ్వకే నీ కొంప చుట్టూ తిరుగుతున్నారు అమ్మా 300 గ్రాములకి ఇంత అమ్మా 100 గ్రాములు ఉంటే అంత అమ్మా 200 గ్రాములు ఉంటే ఇంత అమ్మా అని మన ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు లేదా తిరుగుతున్నారు బంగారం కంటే కాస్ట్లీ అయిపోయింది ఇప్పుడు బొచ్చు ఒకప్పుడు బంగారం కాస్ట్లీ ఇప్పుడు ఏం కాస్ట్లీ బొచ్చు కాస్ట్లీ మీకు విచిత్రమైన సంఘటన చెప్పనా ఇది వరకు తాగుబోతు మొగుళ్ళు మెళ్ళో మంగళసూత్రాలు కొట్టుపోయేవారు తాగడానికి కానీ ఈ మధ్య తాగుబోతుడు ఏం చేశాడో తెలుసా భార్య పడుకుంటే పొడుక్కుందని జడకత్తిరించి పోయాడట అంతే ఓ 4 రోజులు తాగొచ్చు కదా చక్కగాని అంటే ఇక్కడ మంగళసూత్రం కాస్ట్లీయా జడ కాస్ట్లీ అంటాడు ఏది కాస్ట్లీ అనిపిస్తుంది జడే కాస్ట్లీ అనిపిస్తుంది అందుకని జాతకుండా మరి మీ ఆయనలేన తాగుబోతుడు అయితే గనుక తలకి ఏమైనా తాళం వేసుకుని పడుకోండి పొద్దున గుండి చేసినా చేసేస్తారు సో ఒక తల వెంట్రుకను కూడా మానవుడు ఏం చేయలేకపోయాడు తయారు చేయలేక విగ్గులకు కూడా మన మీదే ఆధారపడుతున్నాడు ఇదివరకు చిక్కు తీసి పడేసేవారు ఇప్పుడు చిక్కే లక్కని దాచుకుంటున్నారు ఇదివరకు చిక్కేటట తీసి పడేసేవారు ఎందుకండి ఇదంతా అని తీసి పడేసేవారు లేకపోతే ఆ ఇటుకులు గోళ్ళు ఉండేవి మా చిన్నతనంలో ఆ గోళ్ళు దూర్చేవారు బట్టుకెళ్ళి ఇటుకులు గోడల్లో ఇప్పుడు అదంతా కవర్లో పాలిథిన్ కవర్లో వేసుకుని దాచుకొని చక్కగా గొట్ట అయిన తర్వాత అమ్ముకుంటున్నారు హాయిగా ఆడదాన్ని పట్టుకెళ్ళి ఏ విగ్గులో చేసుకుని ఏ బోడుగుండోడుకు అమ్ముకుంటున్నాడు కదా అంటే మానవ దేహాన్ని ఇప్పటి వరకు రీప్లేస్ చేసేటువంటిది ఏది రాలేదు రాదేమో ఎందుకంటే అది దైవ కార్యము గనుక అది దైవ కార్యం అందుకే ఇక్కడ అంటాడు జగటమన్నుగా నన్నని నీవు నిర్మించితివి ఆ తర్వాత నెల చూద్దాం తర్వాత నెల చూద్దాం స్పీడ్ స్పీడ్గా ఎన్నో నెలలోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం 7వ నెలలోకి వెళ్తున్నాం చూడండి దాదాపు 400 గ్రాములు బరువు ఉంటాడు శిశువు 7వ నెలలో జగటమన్నుగా నున్నను నీవు నిర్మించితివి అప్పుడే కదలికలు స్పీడ్గా ఉంటాయి తల్లి కడుపును తన్నడం మొదలు పెడుతుంటాడు తన్నుతున్నప్పుడు తల్లికి తెలుస్తుంది ఒక్కొక్కరి గర్భంలో నుంచి అయితే పైకి ఆ గుర్తులు కనబడుతుంటాయి అందుకే ఇక్కడ ఏమన్నాడు జగటమన్నుగా నున్నను నీవు నిర్మించితివి తర్వాత అంటాడు 10వ వచనంలో ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా 8వ నెలకు వెళ్దాం ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా ఒక అద్భుతమైన ఆకారం రూపుదిద్దుకునేటువంటి దశ ఎలా 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 పోసాడట పాలు పోసి పెరుగు గడ్డ తోడు పెట్టినట్టు జున్నుగడ్డ పేరబెట్టినట్టు ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి అన్నాడండి భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో తనకు అర్థమైన భాషలో మాట్లాడుతున్నాడు యోబు గ్రంథంలో ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టు నా తండ్రి నీవు నన్ను మా అమ్మ కడుపులో పేరబెట్టావు ప్రభువా మా అమ్మ కడుపులో నన్ను నీవు తయారు చేశావు ప్రభువా మా అమ్మ కడుపులో నన్ను నీవు నిర్మించావు ప్రభువా అన్నాడు భక్తుడు అలా జరిగింది ప్రియులారా మన నిర్మాణం ఆ తర్వాత 9వ నెల చూడండి అలా చుట్టుకుని రెడీగా ఉంటాం ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి అన్నాడు భక్తుడు మానవ నిర్మాణాన్ని అర్థం చేసుకున్న భక్తుల మాటలు ప్రేమైన దేవుని పిల్లలారు ఇవన్నీ అప్పుడే మన డెలివరీ జరిగింది ఎందుకో పూర్తిగా బయటకు వచ్చినటువంటి శిశువుగా అమ్మ కడుపులోకి వచ్చేసాం అమ్మ చేతుల్లోనికి అమ్మ ఒడిలోనికి వచ్చాం ఏడుస్తూ కేరకేరమంటూ ఆ రోజు మన బర్త్డే అని రాసి పెట్టుకున్నారు కానీ బర్త్డేకి ముందు ఎంత తతంగం జరిగింది అర్థమైందా మనం ఆ రోజు వచ్చేసాం కాబట్టి అమ్మ ఏ టైం 6:30 అయితే జాతకం రాసేయండి అంటాడు నువ్వే రాస్తావు నీ గుడ్డి జాతకం 9 నెలల నుంచి అడు కడుపులోనే ఉన్నాడు అంటే భూమి మీద ఉన్నాడు లోపల అమ్మ కడుపులో జిప్పేసుకుని ఉన్నాడు లోపల దాచబడి ఉన్నాడు గర్భసంచులు దాచేశారు కానీ ఈ భూమి మీద ఉన్నాడు ఈ భూ వాతావరణంలో ఉన్నాడు
ఏదో బయటికి రాగానే నువ్వు జాతకం రాసేస్తావు. ఏం రాసేస్తావు జాతకం గుడ్డు అంత సోది. ఇది మన ఆకారం, ఇది మన జీవితం. ఇప్పుడు చెప్పండి నీ ఇష్టం ఏమైనా ఉందా అక్కడ? ఇదంతా చూశారు కదా, నా ఇష్టం అని ఏమైనా అనగలిగావా? అనగలవా? అసలు అనలేమండి. మన ఇష్టమే ఉందండి. మన జీవితం వెనక, పుట్టుకు వెనక మన ఇష్టం లేదు, చావు వెనక మన ఇష్టం లేదండి. మన బ్రతుకు వెనక ఉన్నది ఎవరు? దేవుడు. నిజమైన విశ్వాసి ఒప్పుకొని తీరాల్సినటువంటి సత్యం, ప్రభువా నేను పుట్టాలన్న ఆలోచన నాది కాదయ్యా, నేను పుట్టాలన్న ఆలోచన నాది కాదు, నా పుట్టుక వెనక నేను లేను, నా పుట్టుక వెనక నా ఇష్టం లేదు, నా పుట్టుక వెనక నా సంకల్పం లేదు, నీ సంకల్పానుసారంగా నన్ను ఈ లోకానికి పంపించావు కన్న తండ్రి, నీ సంకల్పానుసారంగా నేను ఈ బ్రతుకులోకి వచ్చాను, నువ్వు లేకపోతే నేను లేను ప్రభు అని ఒప్పుకోక తప్పదు ప్రియమైన దేవుని ప్రజలారా, ఒప్పుకోక తప్పదు. అలాంటి గొప్ప స్థితిలో దేవుడు మనల్ని నిలబెడితే సాక్షాత్తు లోకరక్షకుడైన ప్రభువే ఈ లోకానికి వచ్చి నా శరీరం నా ఇష్టం కాదు, నా ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకునే అధికారం లేదు, నా ఇష్టము కాదు నెరవేర్చుకోవటం, నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చటానికే నేను ఈ లోకానికి వచ్చాను. మనకు మాదిరి ఉంచిపోయిన యేసుక్రీస్తు ఆ మాట చెప్పినప్పుడు ఓ నిజమైన విశ్వాసి నువ్వేం చెప్పాలి? రాత్రి చెప్పు, ప్రభువును నమ్మేశాను. నమ్మేశావు అంటే నమ్మడం అంటే అర్థం ఏంటి? ఏదో ఒప్పుకుని వెళ్ళిపోవడమా? పాటలు పాడి వెళ్ళిపోవడమా? కానుకిచ్చి వెళ్ళిపోవడమా? సభకు వచ్చి కూర్చుని వెళ్ళిపోవడమా? ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడమా? నమ్మానంటే అర్థమేంటి? నువ్వు కూడా నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఓవరాల్గా మనందరం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆ క్రీస్తు ఏమన్నాడు? నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను ఈ లోకానికి శరీరధారిగా వచ్చాను. మరి ఇప్పుడు నువ్వేం చెప్పాలి? నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి వచ్చావా? నిన్ను పంపిన వాని ఇష్టం నెరవేర్చడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఈ లోకల్లో అడుగుపెట్టావా? నిన్ను పంపిన వాని ఇష్టం నెరవేర్చడానికి ఈ లోకల్లో అడుగుపెట్టావా? ఎందుకు ఈ లోకల్లో అడుగుపెట్టావు? మనసు పెట్టి ఆలోచిస్తే దైవజ్ఞానం మన హృదయాల లోపలికి వెళుతుంది. అప్పుడు అర్థమవుతుంది, ప్రభువా పూర్తిగా నీ పాదాల చెంత లోబడిపోతున్నాను ప్రభువా, నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగునుగాక అంటాం మనం ప్రభులాగా. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక. నా శరీరం మీద నాకు అధికారం లేదు ప్రభువా, సర్వాధికారివి నీవే, నీవే. నా సమస్త ప్రవర్తన యందు నీ అధికారమును ఒప్పుకొని చున్నాను ప్రభువా. నీకు నచ్చినట్టు నడిపించు ప్రభువా, నీకు నచ్చినట్టు బ్రతుకుతాను ప్రభువా అని ఒక గొప్ప తీర్మానం మనం చేసుకుంటాం ప్రభు సన్నిధిలో. ఇదంతా అర్థమైన నాడు. ఇదేం అర్థం అవ్వలేదు అనుకోండి, నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితం, నా శరీరం, నువ్వెవరు అడగడానికి, నాకు నచ్చినట్టు బతుకుతా, నువ్వెవరు నన్ను కాదనడానికి, ఇలాంటి గర్వంతో కూడిన మాటలు మన నోటి వెంట జాలువారుతాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో విన్నటువంటి ప్రసంగం, దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి విలువైన మాటలు మీ హృదయాల లోపలికి చొచ్చుకుని వెళితే, ఇంతకాలం మీరు నా ఇష్టం అన్న పదం వాడారా, దేవుని ఇష్టం అన్న పదం వాడారా, ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ ఇప్పటికీ నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంటూనే బ్రతుకుతుంటే కనుక, ఇకనైనా ప్రభువా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా బ్రతుకులో నెరవేరుస్తాను, నిత్య జీవానికి అపాత్రునిగా చేయొద్దు, నిత్య జీవానికి పాత్రునిగా నన్ను ఎంచు ప్రభువా అని ఆయన సన్నిధిలో మొర్రపెట్టండి. లేదా మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. రేపటి దినాన ఈ ప్రసంగానికి కంటిన్యూషన్ ఉంటుంది, అది రేపు మనం మాట్లాడుకుందాం. రేపు ఇంకా విలువైన విషయాలు, లోతైన విషయాలు దైవ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. మీరు మీతో పాటు అనేకుల్ని వెంట పెట్టుకుని రండి, సత్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. దేవుడటి ధన్యత మీ అందరి జీవితాలకు ప్రసాదించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ మాటలతో మా హృదయాలను పోషించినందుకు స్తోత్రం ప్రభువ. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపు చేయండి, వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని
సమస్త విషయములందు మీ కాపుదల ప్రసాదించి రేపటి దినాన కూడా ప్రభువా ముఖ్యంగా మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామంలో ఈ ప్రార్థన మనవలడికి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్. అందరికి వందనాలు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.